చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఉంటుంది. చంద్రబాబు నాయుడు వ్యూహంలో జూనియర్ ఎన్టీఆర్ అని రానివ్వడు, ఇంకా వాళ్ళు డైల్యూట్ అయిపోతారు కాబట్టి. సో నేను తప్పు పట్టలేదు. ఇప్పుడు ఎవడికాడే ఇప్పుడు అప్పుడు ఆ సర్కిల్లోకి ఒక్కసారి ఇంత ఇమేజ్, 100 కోట్ల ఇమేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వచ్చేటకుండే ఆ సినిమాలో పుల్ లాగా దెబ్బ అయిపోతారు వాళ్ళు. అంచేత రానివ్వరు అన్ని. అంటే కావాలనే పార్టీ దూరం పెడుతుంది సార్ ఇక్కడ, పక్క లేకపోతే ఎన్టీఆర్ గారే దూరంగా ఉంటున్నారా? ఎన్టీఆర్ భయం చంపేస్తారేమోనే, చంపేస్తారు. వాట్ యు థింక్ దిస్ పాలిటిక్స్? యూ కెనాట్ బి డేర్ డెవిల్. ఏ సినిమా ఎటుది సింగం 1 2 అంటాకి నిజ జీవితాలే. చంద్రబాబు నాయుడు ఈజ్ అ బిగ్ లీడర్ అండి. ఎవరన్నా అవునన్నా కాదన్నా ఓ 9 ఇయర్స్ సీఎం అటువంటి వాళ్ళు వెనకాల ఎంత స్ట్రాటజీ ఉంటుంది? ఇట్స్ నాట్ దట్ ఈజీ. అతనే భయపడతాడు రావడానికి. జూనియర్ ఎన్టీఆర్ పక్క. నేను మామూలుగా ఒక వెల్ విషర్గా డోంట్ గో టు అని ఇచ్చాం. నేను ఒక్కడిని ఇచ్చేసినంత మాత్రాన అతను మానేయాలని ఏమి లేదు కదా కదా. అతను ఈ రోజున ఒక హిందీ సినిమా లెక్క చేస్తే 70-80 కోట్లు 900 కోట్లకి ఇస్తానని ఆఫర్ చేశారట. ఎంతవరకు నిజం? అది నిజం అయినా కాకపోయినా కూడా 70 కోట్లు ఇచ్చినా కూడా గొప్పే కదా. పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ. హీస్ గాట్ ఇమేజ్. అసలు ఎస్పెషల్లీ ఆంధ్రాలో మంచి ఇమేజ్ ఉంది అతనికి. ఎవడైతే రాని అంటాడో వాడికి ఇమేజ్ ఉంటుంది. అది ఇటువంటి టైంలో వాళ్ళు రాకూడదని ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి వెళ్తాడు దూచుకుంటాను ఎవరు లోకేష్ అలా వాళ్ళ అబ్బాయిగా అప్పుడు వెళ్తాడు. మరి ఇంకొకటి ఎలా పట్టుకొస్తారు? మనం బయట ఉంచి చెప్పడం చాలా ఈజీ. మరి వాళ్ళకి వాళ్ళ యొక్క ఇదికి రావాలి కదా. బాలకృష్ణ రామని వాడు బాలకృష్ణ రానివ్వలేదు అతను. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉండాలో అక్కడ పెడతాడు అంతే. అసలు రామారావు గారి ఫ్యామిలీని దగ్గర రానివాడు ఆయన. చంద్రబాబు నాయుడు అటువైపు వెళ్ళిపోతాయని సార్? అదే అంతే, రామారావు గారిని పడగొట్టేసినట్టు ఫ్యామిలీని దగ్గర రానిస్తాడా? అది ఊరు బియ్యంకుడు అయ్యాడు ఇంకా అంతే. ఎంతవరకు ఉండాలో అంతవరకునే. ఈ రానిచ్చినా చెడదొప్పుతాడు అతను ఈ నోటి దోల అంటూ ఉంటాడు కదా. వాడితే ఎలా దరిద్రంగా ఉంటుంది బాలకృష్ణ వాడితేనే. ఒకటి కూడా కరెక్ట్గా పోయాడు మధ్యలో కన్నా సంస్కృతంలో శ్లోకం చెప్తూ ఉంటాడు. ఎందుకది ఎవరికి అర్థం అవుతుంది? అది పోయిన కరెక్ట్ చెప్తాడా 100 తప్పుల్లో చెప్తాడు. అంచేత అది కలిసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు ఏది తడుకోక ఇతను బాగా ట్రైన్ అప్ చేశారు. ఎవరు మన మాట్లాడుతున్నాడు అందరూ పుట్టుకతోటో బాగా మాట్లాడారు కదా. కాకపోతే అది కొంచెం ఆశ్చర్యపదం ఉంటుంది మనలా కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు వింటున్నప్పుడు. వాట్ ఈజ్ ఈ టాకింగ్ అని. మేము పవర్లోకి వచ్చిన తర్వాత మేము ఇవి చేస్తాం రావాలి కదా ఇంకా. మేము పవర్లోకి వచ్చి కన్ఫర్మ్ చేస్తారు ఎవరు? లోకేష్. ప్రతి చోటకి ఇప్పుడు వెళ్ళిన పని ఇప్పుడు ఆన్ చేయండి వస్తుంది. మేము పవర్కి వచ్చినప్పుడు ఈ జరగకుండా చూస్తాం. మేము పవర్కి వచ్చినప్పుడు ఇచ్చేస్తాం. మరి పవర్లో ఉన్నప్పుడు ఏం చేశారు మీ ఫాదర్? చేశారు కదా సార్, ఏం చేయలేదండి. అమరావతి ఏం చేశాడు? తుర్రొప్పులు ఉన్నాయి అక్కడ. అక్కడ ఏమున్నాయి దాని ఏమంటారు బుషెస్ ఉన్నాయి అందుకే అమరావతిలో ఏమున్నాయండి. అన్న అసెంబ్లీ కట్టించారు, సచివాలయం కట్టించారు. అది ఒడ్డు కట్టేస్తే సరిపోయిందా? అసలు ఏంటి అది? అసలు అమరావతిని ఒక అసలు ఏమి చేయకుండా వదిలేసింది చంద్రబాబు నాయుడు. కానీ టైం ఇవ్వలేదు అంటారు కదా సార్ ఆయన. ఏం ఇవ్వలేదు ఎంతకాలం ఇవ్వాలి? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అసలు నువ్వు అసలు ఎందుకు వెళ్ళావు నువ్వు అమరావతి? ఒక క్యాపిటల్ అసలు ఎందుకు వెళ్ళాడు చెప్పండి. ఇక్కడ 10 సంవత్సరాలు హైదరాబాద్ మందే. అవును, ఎందుకు వెళ్ళాడు? ఓటుకు నోటు దొరికిపోయాడు కాబట్టి. ఓటుకు నోటు కేసులు దొరికిపోయాడు ఆయన. అంచేత అది వీటి మన ఓటు వ్యూహం మన ఎవరు కేసీఆర్ వ్యూహం దెబ్బతోటి పారిపోయాడు. ఎవరో క్రిస్టియన్ ఎవరో ఉన్నారు కదా స్టీఫ్, అతని ద్వారా ఫోన్ చేస్తే ఫోన్లో దొరికిపోయాడు. టికెట్ ఇస్తాను అది ఓటుకు నోటు పెద్ద కేసు అయిపోయింది. అందుకని అటువైపు వెళ్ళారంటారా? అందుకనే అందుకనే ఓటుకు నోటు కేసు ఇంకా ఉంది ఎత్తలేదు. అది ఇలా వచ్చాడంటే ఓపెన్ చేస్తారు కేసు.